హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజైతే మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎప్పుడు ఇలా పల్లి చట్నీ కాకుండా ఈరోజు పుట్నాల చట్నీ చేస్తున్నాను. ఒక్క 2 నిమిషాల్లో ఈ పచ్చడి తయారైపోతుంది. ఇందులో నేను పుట్నాలు కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కడిగి వేసేసాను. కొంచెం చింతపండు, తర్వాత ఉప్పు, వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసేసుకుంటున్నా. వీటన్నింటినీ చక్కగా గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట. గ్రైండ్ చేసేసి మనకి వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో, ఎంత పచ్చడి కావాలో చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం తాలింపు వేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఈ చట్నీ దోశ, ఇడ్లీ, పొంగనాలు దేనికైనా తీసుకోవచ్చు అనమాట. మనకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పుట్నాల చట్నీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఏదైనా హడావిడి ఉన్నప్పుడు తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలా పుట్నాల చట్నీ గుండి చేసుకోవచ్చు. వీటి కాంబినేషన్ కింద నేను పొంగనాలు వేస్తున్నానండి. ఇవాళ రోజులాగానే ఇవాళ కూడా బ్రేక్ఫాస్ట్, వంట అవన్నీ కూడా చేసేసాను. ఇంకా పొంగనాల కింద అయితే నిన్న దోసపిండి ఉండింది, ఇంకా అవే వేసేసాను అనమాట. ఇందులో ఎలాంటి కూరగాయలు అవి వేయలేదు, ఊరికే ఉల్లిపాయలు అవి వేసేసుకున్నా. అనుకోకుండా కాల్ చేశారనమాట రాఘవ్ గారు, మనం ఊరు వెళ్తున్నాము రెడీ అవ్వు అని చెప్పి. పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు, ఆయనేమో ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా సడన్గా వచ్చే వరకు రెడీగా ఉండాలి అంటే అప్పటికప్పుడు రెడీ అయిపోయాను అనమాట. బ్లౌజ్ కొంచెం లూజ్గా ఉంది, అయినా సరే ఏం కాదులే, జర్నీలో ఓకే అన్నట్టుగా ఈ శారీ అయితే కట్టేసుకున్నాను సింపుల్గా. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు, వాళ్ళని కూడా తీసుకొని వస్తా అన్నారు వచ్చేటప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 1:30 అలా అయిపోతుంది. ఇంకా పిల్లలు స్కూల్లోనే తినేసి ఉంటారు. ఇంకా ఇదిగోండి ఇక్కడ నేను రెడీ అయిపోయి బ్యాంగిల్స్ అవి తీసుకుంటున్నా. అలాగే ఈ బ్యాగ్ కనబడింది. నేను ట్రావెల్కి ఎక్కడికి వెళ్ళినా ఇందులోనే అన్నీ పెట్టుకొని వెళ్తాను అనమాట. బ్యాంగిల్స్ కానీ, ఏవైనా హెయిర్ బ్యాండ్స్, పిన్స్ అలాంటివన్నీ కూడా. ఇక్కడ నేను సింపుల్గా వెళ్ళాలా, మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలా, నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా గృహప్రవేశం ఫంక్షన్ ఫస్ట్ ఆయన ఒక్కరే వెళ్తా అన్నారు, మా ఊరు దగ్గర, కర్నూలు దగ్గర, నందికొట్కూరులో. కానీ మళ్ళీ సడన్గా ఫోన్ చేసి అందరం వెళ్దాము అన్నారనమాట. ఇంకా అందుకని మేము వెళ్ళేసరికి ఫంక్షన్ అంతా అయిపోతుంది. కానీ ఎలా వెళ్ళాలో నాకు అర్థం కాలేదు అనమాట. అందుకే ఇట్లా సింపుల్ శారీ కట్టుకొని ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. అదిగోండి పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళని జస్ట్ వాళ్ళకి డ్రెస్సెస్ అవి అన్నీ తీసి పెట్టాను. ఇంకా వాళ్ళు రాగానే ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోతే ఇంకా బయలుదేరిపోవడమే. వాళ్ళు ఆల్రెడీ తినేసి వచ్చారు. మళ్ళీ మామయ్యకి అన్నీ నేను కింద అరేంజ్ చేసేసి అదిగో బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. మేము బయలుదేరి మళ్ళీ అక్కడ చేరుకునేసరికి నైట్ అలా అయిపోతుంది. మాకు ఇంకా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కాబట్టి దాని మీద గుండా వెళ్ళిపోవడమే. వీళ్ళకి అదిగోండి ఏదైనా అడుగుతారని చెప్పేసి నువ్వుల లడ్డూలు ఇంట్లో ఏముంటే అవి స్నాక్స్ లాగా పెట్టుకొని అయితే వచ్చేసాను. ఈవినింగ్ టైంలో జర్నీస్ చాలా బాగుంటాయి, అలాగే ఎర్లీ మార్నింగ్ జర్నీస్ కూడా బాగుంటాయి. ఆఫ్టర్నూన్ అంటే కొంచెం మనకు ప్రయాణం సాగదు అనిపిస్తుంది కదా. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. దారి గుండా వెళ్తుంటే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనబడుతుంది కదండి. అది కొంచెం దాటేసి మనకు పాలమాకుల రోడ్డు వచ్చే దారిలో ఇలా నెమళ్ళు అయితే కనిపించాయి అనమాట. పొలాల పక్కన, గట్టు పక్కనే ఉన్నాయి. సరే అలా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి దిగాము. మళ్ళీ కాస్త జర్నీ తర్వాత చినుకులు స్టార్ట్ అయిపోయాయి. ఏపీలో వర్షాలు అవి ఇవి అన్నారు కదా, ఎంత పెద్ద వర్షాలు పడతాయో అనుకున్నాము. ఒక 10 చినుకులు పెద్దగా పడి స్టాప్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ మేము టీ అది ఏం తాగలేదు కదా, ఇక్కడ ఒక చోట అయితే తాగడానికి అయితే ఆగిపోయామన్నమాట. ఇంకా ఓపెన్ కూడా చేయలేదంటండి స్టోర్ అయితే. జస్ట్ ఒక 2 days అయిందంట అంతే. కానీ బాగా నీట్గా భలే పెట్టారు, గ్రీనరీ అది మంచిగా అనిపించింది, ఫ్రెష్గా. ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళు మళ్ళీ ఏదైనా తిండి అడుగుతారు, మధ్యలో ఆగకూడదు అన్నట్టుగా ఇక్కడ సమోసా తీసుకున్నారు వాళ్ళ నాన్న. ఒకప్పుడులా కాకుండా టీ స్టాల్స్ ఇవి చాలా బాగా పెడుతున్నారు ఈ మధ్యకాలంలో. అంటే సెల్ఫ్ సర్వీస్ అని చెప్పేసి మిల్క్ షేక్లు అంట, కాఫీలు ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తున్నారు. అయితే కాఫీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, అందరం కూడా వెళ్ళి తీసుకొచ్చేసుకున్నాము. అప్పటికే ఇంకా సమోసా ఇలా తిన్నామో లేదో కాఫీ అయితే వచ్చేసింది. ఎంత బాగుండిందో. జస్ట్ ఒక 2 daysలో ఈ షాప్ ఓపెనింగ్ అయితే అవుతుందంట. వెనకాల చూసారా పాప ఎంత బాగా మాట్లాడిందో. తనకు ఒక చాక్లెట్ ఇచ్చేసి ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే కాఫీ తాగేసి రిటర్న్ అయితే అయిపోయాము. మేము దాదాపు కర్నూలు అలా వెళ్ళేసరికి 8:30 అవుతుంది చూసారా. 8:30 అంటే మేము మళ్ళీ నందికొట్కూరు వెళ్ళేసరికి 9:15 కల్లా ఆ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. ఇంకెక్కడా ఆగలేదు. ఫైనల్లీ మధ్యాహ్నమే సత్యనారాయణ స్వామి వ్రతము, వాస్తు పూజ ఇవన్నీ అయిపోయి ఉంటాయి. ఇంకా బంధువులందరూ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడైతే స్వామికి అయితే దండం పెట్టుకుంటున్నాము. ఇక్కడ వ్రతం చేశారు కదా ఇటువైపున వాస్తు పూజ అది చేయిస్తారన్నమాట. ఇలా పూజలు ఇవన్నీ చేయించేశారన్నమాట. ఇంకా మళ్ళీ భజన కోసం అందరూ రెడీ, నైట్ అంతా భజన జరుగుతుందన్నమాట. ఇదిగోండి పూజా మందిరం ఇలా కట్టించుకున్నారు, బాగుండింది. కర్టెన్కి అదే పెట్టించలేదు అని చెప్తుందన్నమాట. తర్వాత దీనికి ఆనుకొని ఇంకా కిచెన్ ఉండింది, కిచెన్ కూడా బాగుంది నీట్గా సింపుల్గా. అయితే మనకు కిచెన్ అనేది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని ముందు నుంచి అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా దగ్గర అనమాట. మా సైడ్ ఇలాగే బండలతో కడతారండి. వెనక సైడ్ చూసారు కదా షెల్ఫ్స్ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. తనే ఓనరమ్మకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంకా హ్యాపీగా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. పొద్దు నుంచి పాపం వాళ్ళు పనులు చేసి అలసిపోయి ఉండుంటారు కదా. ఎట్లయినా గృహప్రవేశం అంటే ముందు రోజు నెక్స్ట్ డే అసలు నిద్రే ఉండదు కదా. ఇంకా మా వైపు గృహప్రవేశం అంటే చాలు భక్షాలు చేస్తారు. ఇంకా నైట్ మేము డిన్నర్ తినేసి ఇంకా భజన కూర్చుంటాము. భజన కంటే స్వామి పాటలు. ఇవాళ గృహప్రవేశం వ్రతం జరిగింది అంటే చాలు, గృహప్రవేశం అనే కాదు నార్మల్గా వ్రతం చేయించుకున్నా కూడా నైట్ అంతా మేల్కొని చక్కగా స్వామి పాటలు అవి పాడుకుంటూ అలాగే టైం అయితే స్పెండ్ చేస్తుంటాము. నేను 12:30 తర్వాత అలా ఉన్నాను, ఇంక తర్వాత పడుకున్నానండి. అలసిపోయి వచ్చాం కదా. రాఘవ్ గారు వాళ్ళంతా మార్నింగ్ 3 వరకు మెలకుండి భజనలు అవన్నీ పూర్తి చేసుకొని పడుకున్నారనమాట అర్లీ మార్నింగ్. ఇంకా పిల్లలు చూసారా వీళ్ళందరూ నైట్ మేము వచ్చినప్పటికీ నిద్రపోయి ఉన్నారు. ఇంక ఇప్పుడు నిద్ర లేచి ట్రాక్టర్ ఎక్కి ఆడుతూ ఉంటే నాకు కూడా ఎక్కాలనిపించింది. అందుకని అలా ఎటువైపు ఎక్కాలి అని చెప్తే మా అన్నమాట. ఇక్కడ మంచిగా ట్రాక్టర్ ఎక్కి పిల్లలు ఎక్కడికి వెళ్దాం అన్నట్టే కొంచెం సరదాగా టైం అయితే స్పెండ్ చేసాము. తర్వాత ఈరోజు కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. టెంపుల్స్కి వెళ్ళాలి, మా గ్రామ దేవత ఎల్లమ్మ గుడికి, సుంకులమ్మ, చౌడేశ్వరి అమ్మ టెంపుల్కి అట్లా వెళ్ళాల్సింది ఉండిందనమాట. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇవన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ కూడా అయిపోవాలన్నమాట హైదరాబాద్కి. జస్ట్ 1 డే అని చెప్పొచ్చండి. ముందు రోజు ఈవినింగ్ 4కి అలా బయలుదేరామేమో, మళ్ళీ ఇంకా ఇవాళ అయితే నైట్ వరకు ఇల్లు చేరుకోవాలి. ఇదిగోండి మేము ఫ్రెష్ అయిపోయి ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. నందికొట్కూరులో బస్ స్టాప్ ఉంటుంది, ఆ బస్ స్టాప్ పక్కన అనమాట ఈ పూల మార్కెట్. బాగుంటాయండి మన సైడ్ పూలు, చాలా ఫ్రెష్గా ఉంటాయి, తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి. ఇక్కడ పువ్వులు అవి అన్నీ తీసేసుకొని ఏమేమి కావాలో వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి నేను హైదరాబాద్ దగ్గర నుంచి వత్తులు అలాంటివన్నీ తెచ్చేసుకున్నాను. బట్ పువ్వులు అంటే ఉండవు కదా ఫ్రెష్గా, అందుకని ఇక్కడ తీసుకున్నాం. మేము గురువారం రోజు బయలుదేరాము, అంటే ఇవాళ ఫ్రైడే అనమాట, నెక్స్ట్ డే కదా. ఫ్రైడే రోజు అందరూ అమ్మవార్ల దర్శనాలే. ఇక్కడ సుంకుల పరమేశ్వరి దేవి అని చెప్పేసి నందికొట్కూరులో ఉంటుంది. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఈరోజు మేము చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. మా పెద్ద బాబు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళినట్టు గుర్తు, మళ్ళీ ఈరోజే వచ్చామన్నమాట. అంటే మనము ఊరు వచ్చినప్పుడు వేరే పనులు ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసుకోవడానికే సరిపోతుంది. స్టే చేసి ఇవన్నీ చూడాలి అంటే ఒక 2-3 డేస్ అయినా స్పెండ్ చేయాల్సి వస్తుంది, కానీ ఈసారికి ఇలా కుదిరింది. ఇక్కడ చూసారు కదా అమ్మవారి అన్నమాట, అంటే స్వయంగా వెలిసిన అమ్మవార్లండి, గ్రామదేవతలు వీళ్ళంతా కూడా. మా వైపు సుంకులమ్మ, జమ్ములమ్మ అని పిలుస్తారు. ఇక్కడ సుంకుల పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ అర్చన చేయించుకున్నాము. ఈ పెద్దమ్మ వచ్చేసి రాఘవ్ గారికి అత్తమ్మ, పెద్ద అత్త. ఇంకా మాతో కలిసి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ అమ్మవారి దర్శనం తర్వాత అటువైపున ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు, ఆమెకు కూడా దండం పెట్టుకొని పక్కనే ఉన్న చౌడేశ్వరి అమ్మ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ పైన అమ్మవారి గుడి ఉందండి, కిందంతా కూడా టెంపుల్కి సంబంధించినవి పెట్టుకోవడానికి దానికి ఉన్నట్టుంది నాకు తెలిసి. రూమ్స్ అవి ఉన్నాయి కానీ మరి టెంపుల్ అయితే పైనే ఉంది. ఇక్కడంతా కూడా గ్రీనరీగా బాగా సెట్ చేశారు అక్కడంతా. తర్వాత చౌడేశ్వరి టెంపుల్కి వచ్చాము, నడుచుకుంటూ వచ్చేయచ్చు అనమాట. ఆ టెంపుల్ ఈ టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా పవర్ఫుల్ అండి స్వయంగా వెలిసిన అమ్మవారు. నందికొట్కూరులో చౌడేశ్వరి దేవి టెంపుల్ అంటే అందరికీ తెలుసు. ఇక్కడ ఉత్సవాలు అవి కూడా జరుగుతాయంట. మేమైతే ఎప్పుడో ఒకసారి ఇలా వస్తాం కాబట్టి ఆ తల్లి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చాం. ఇక్కడ అర్చన అది చేయించుకున్నాము. అమ్మవారి టెంపుల్ పక్కనే ఆనుకొని కొన్ని ఉపాలయాలు ఉంటాయి. సత్యనారాయణ స్వామి టెంపుల్, తర్వాత రామలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నింటినీ కూడా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే మళ్ళీ మా ఊరి మీద, అంటే కొంతమంది అడిగారండి ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టినప్పుడు, అక్క మీరు సుంకులమ్మ గుడికి వచ్చారు కదా, మీరు నందికొట్కూర ఊరు లేదంటే నాగుటూర కొణిదెలనా అని చెప్పేసి. మాదైతే కొణిదెల అండి అత్తగారి ఊరు, కానీ ఇక్కడ నాగుటూరుకే వస్తామన్నమాట. ఈ గ్రామ దేవతని కొలుస్తాము. మా ఇంట్లో ఉన్న ఎల్లమ్మ ఈ అమ్మవారే అనమాట. మేము ఎప్పుడు ఎల్లమ్మని చేసినా ఇక్కడే చేసుకొని తీసుకొచ్చుకుంటాం ఇంటికి అమ్మవారి కుండ. ఇక్కడైతే దీపం పెట్టాలి అని అనుకున్నాను. మనసులో ఎట్లా అనుకున్నానో నాకు తెలియదు కానీ ఈ అమ్మ అయితే తీసుకొచ్చేసిందండి ఇక్కడికి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇక్కడికి వస్తాము అని. అంటే ఆయన ఒక్కరే వస్తారు ఫంక్షన్కి అనుకున్నాము. మమ్మల్ని తీసుకొస్తాను అనేసరికి నేను ఫస్ట్ మా లగేజ్ కంటే ముందు కూడా ఈ దీపాలు ప్రమిదలు ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఫైనల్లీ అమ్మవారికి ఇక్కడ దీపం పెట్టుకుండం నేను గట్టిగా అనుకున్నాను, ఏమో అదైతే జరిగింది, సంతోషంగా అనిపించింది. ఇంక ఇక్కడ పూజ చేసేసుకొని దీపం పెట్టేసుకొని గర్భాలయంలోకి వెళ్ళిపోవడమే. మామూలుగా అయితే ఇంతకుముందు చాలా పబ్లిక్ ఉన్నారు. ఇవాళ శుక్రవారం కదండి, చాలామంది ఎల్లమ్మని చేస్తారు, మేకల్ని అలా ఇస్తారనమాట. గుడి చుట్టూ కూడా ఎక్కడ చూసినా గ్రీనరీయే ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా వరి పొలం వేశారు, ఇటు పక్కనంతా మిరప తోట చాలా ఉన్నాయన్నమాట. అలా గ్రీనరీ ఉంది కదా అని చెప్పేసి అలా క్యాప్చర్ చేసేసాను. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో కర్నూలుకి రాకముందే ఇక్కడ వెంకాయపల్లె ఎల్లమ్మ గుడి ఉంటుందన్నమాట. ఇవాళ అంతా అమ్మవార్ల దర్శనాలే. ఇటు వచ్చేటప్పుడు కానీ లేదంటే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు కానీ అమ్మవార్ల దర్శనాలు తప్పకుండా చేసుకుంటామండి. గ్రామదేవతలు అంటే తెలుసు కదా, మనం ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నా మనసులో ఒక్కసారైనా అమ్మవారిని తలుచుకోవడం మన పద్ధతి కదా. ఇలా అయితే ఈ రోజైతే జరిగిందనమాట. ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్. అయితే డివోషనల్గా చాలా బాగుందనిపించింది, పీస్ఫుల్గా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి.